సీఎం వైఎస్ జగన్ మాటలను మాజీ సీఎం చంద్రబాబు మరియు టీడీపీ నాయకులు వక్రీకరిస్తున్నారని హిందూపురం వైకాపా నాయకులు ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ తెలిపారు. ఏ వ్యాధులకు ఆ మందులు వాడి రోగనిరోధక శక్తిని పెంచాలని సీఎం సూచిస్తుంటే అటువంటి మాటలను కూడా వక్రీకరించడం ధర్మార్గపు చర్య అని ఆయన అభివర్ణించారు. ప్రస్తుతం ప్రపంచమంతటా అమెరికా, చైనా, లండన్ తో సహా అన్ని దేశాల్లో దీనికి ఒక ప్రత్యేకమైన మందు లేదు, ఇంకా వ్యాక్సిన్ రూపొందలేదు. సింప్టమాటిక్ ట్రీట్మెంట్, ఏ సింప్టమ్స్ కనపడతాయో రోగిలో, కరోనా రోగిలో, దానికి మాత్రమే మందు ఇస్తూ రోగ నిరోధక శక్తి పెంచడం ద్వారా, ఆ రోగిలో ఇమ్యూనిటీ పెంచడం ద్వారా మాత్రమే కరోనా నుంచి బయటపడగలం అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. జ్వరం వస్తే పారాసెటమాల్, గొంతు నొప్పి వస్తే అజిత్రోమైసిన్, న్యూమోనియా వస్తే న్యూమోనియాకు మనం దానికి ట్రీట్మెంటు, శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినప్పుడు ఆక్సిజన్ అందించడం చేయాలి. ఇప్పుడు చేస్తున్న ట్రీట్మెంట్లో ఇది కాకుండా ఇమ్యూనిటీ బూస్టర్స్, విటమిన్ సి కానివ్వండి, లెమన్, నిమ్మకాయ, బత్తాయి రసాలు, తర్వాత జింక్ ఉన్న పదార్థాలు, విటమిన్ బి డి ని కూడా ఇవ్వడం, తర్వాత ఒక రకమైన పోషకాహారం, పుష్టికరమైన ఆహారం ఇవ్వడం, తద్వారా బాడీలో, శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచడం ద్వారానే ఈ కరోనా నుంచి బయటపడగలం. ఇప్పుడు జరుగుతున్న మరణాల్లో, కరోనా మరణాల్లో ఆ రోగికి వేరే సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు సిఓపిడి అంటే లంగ్ సమస్య, ఊపిరితిత్తుల వ్యాధులు కానివ్వండి, ఇంకా రకరకాల వ్యాధులు, రోగగ్రస్తులైన కొంచెం వయసు మీరి వాళ్ళ యొక్క రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు, మిగతా కాంప్లికేషన్స్ రోగాలు శరీరంలో ఉన్నప్పుడు వారికి కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం, ఆ ట్రీట్మెంట్ ప్రత్యేకంగా చేయడం, ఆ రోగాలకు కొందరు వెంటిలేటర్ సపోర్ట్ అవసరము అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. వీళ్ళు దీనికి చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆయన చెప్పాలి, ఏదైనా టీడీపీ పార్టీ దగ్గర ఏదైనా ప్రత్యేకమైన మందు ఉందా, లేకపోతే అమెరికా తర్వాత బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కూడా అందని మందులు వీరేదైనా మరి ఆయన జూమ్ కెమెరా ద్వారా, వీడియో కాన్ఫరెన్స్ జూమ్ కెమెరా కాన్ఫరెన్స్ ద్వారా ఏదైనా తెలుసుకున్నారా, ప్రత్యేకంగా ఏదైనా మందులు ఉన్నాయా చంద్రబాబు నాయుడు గారి దగ్గర వారు చెప్పాలి. అది కాకుండా హోమియోపతిలో మనం చూస్తున్నాం ఆర్సెనిక్ ఆల్బమ్ అని, తర్వాత ఆయుర్వేదంలో కొన్ని కషాయాలు, మిరియాలు, అల్లం కషాయం ఇలాంటివి మనం చూస్తున్నాం, ఇంకా చైనాలో కొత్తగా ఊపిరి తర్వాత వేపర్ తీసుకోవడం, తర్వాత వేడినీళ్ళు తాగడం, ఇలాంటి జాగ్రత్తలు, తర్వాత రోగ నిరోధక శక్తి పెంచుకోవడం, తర్వాత సింప్టమాటిక్ ట్రీట్మెంటే ఇప్పుడు ఉన్నాయి అనేదే ముఖ్యమంత్రి గారు చెప్పారు. దీనికి వక్రభాష్యం చెప్పడం టీడీపీ వాళ్ళకే చెల్లింది. వాడు అందుకోసం మనం చూస్తున్నాం సామాజిక దూరం అంటే సమాజంగా దూరంగా ఇంట్లో ఉండి వ్యాక్సిన్ వచ్చేంత వరకు మేము కదలము అని, పోనీ సింప్టమాటిక్ ట్రీట్మెంటే కాకుండా ప్రత్యేకమైన మందు ఏదైనా ఉందా అనేది అంటే వాళ్ళు చెప్పరు. కాబట్టి ఇటువంటి వక్రభాష్యాలు చెప్పడం మాని ప్రజలకు ఏదో మానవత్వం చూపాల్సిన సమయంలో మానవత్వం చూపి ప్రజలకు అండదండగా నిలవాలని, వక్రభాష్యాలు చెప్పకుండా ప్రజలకు అండగా నిలవాలని చంద్రబాబు నాయుడు గారిని, వారి పార్టీ వారిని, వారు గెలిచిన ఎమ్మెల్యేలను, ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా దయచేసి మీరు పట్టించుకోండి, ప్రజలను కొంచెం వాళ్లకు వెన్నుదన్నుగా ఉండండి అని వాళ్ళను కోరుతున్నాను. నమస్కారం.